केंद्र ప్రభుత్వానికి దమ్ముంటే అభివృద్ధిలో పోటీ పడాలని ప్రశ్నించే గొంతులను నక్కడం సరికాదని మండిపడ్డారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కొమరవెల్లి మల్లన్నను దర్శించుకున్నారు మంత్రి తలసాని. పూర్ణకుమంతో ఆలయ పండితులు తలసానికి స్వాగతం పలికారు. అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ సిబిఐలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీలను అంచవేస్తుందని ఫైర్ అయ్యారు మంత్రి తలసాని. తాము దేవాలయాలను అభివృద్ధి చేస్తుంటే బీజేపీ వాళ్ళు దేవులతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యమాలే ఊపిరిగా చేసుకుని ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కూతురు కవితపై కుట్రపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు మంత్రి తలసాని. రెండు వేల పెన్షన్ ఎక్కడన్నా ఇస్తున్నా చెప్పండి, రైతు బంధు రైతు బీమా ఇస్తున్నా చెప్పండి, ఒక ఆడబిడ్డ పెళ్లికి 1 లక్ష రూపాయలు మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇస్తున్నా చెప్పండి, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం ఇస్తున్నా చెప్పండి, కంటి వెలుగు ద్వారా మనకు ఉన్నటువంటి మరి కంటి చెకప్ కార్యక్రమాలను కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది, అది చేస్తున్నా చెప్పండి, అద్భుతమైనటువంటి రోడ్లు వేసినాం పంచాయతీరాజ్ కానివ్వండి ఆర్ఎండ్బి కానివ్వండి హైవేలు కానివ్వండి. దీంతో పాటు మీకు తెలుసులే పల్లె ప్రగతి అని చెప్పి గొప్ప కార్యక్రమం ఈరోజు వైకుంఠ ధామాల దాకా మరి ప్రభుత్వం కార్యక్రమాలు చేసింది. నర్సరీ ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నర్సరీలు ఎక్కడ లేకుండే, ఈరోజు నర్సరీలు ఏర్పాటు చేసుకోవచ్చు. రెండోది ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంత అద్భుతంగా డెవలప్ అవుతుందో మీరు అందరూ చూస్తుంది. ఒక హైదరాబాద్కి కేంద్రీకృతం కాకుండా ఇక్కడ కరీంనగర్ కానివ్వండి సిద్దిపేట కానివ్వండి అక్కడ పోతే మహబూబ్ నగర్ కానివ్వండి.